ఈరోజు కలుసుకున్నాం ఇక్కడ. అనిత క్రియేటివ్ వర్క్స్ లో ఫస్ట్ ప్రాజెక్ట్. నా వాయిస్ కి మైక్ సరిపోవట్లేదా ఏంటి? వినిపి సినిమా మొత్తం థాయిలాండ్ లో షూట్ చేశారంట. అవునా సార్ సీను గారు? ఇఫ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, మన సినిమా కాబట్టి ఇంకెవరైనా ఉంటే దయచేసి వాలంటరీగా వచ్చేసేయండి. వర్క్స్ సమీరం. ఈ సినిమాకి నేను అన్ని పాటలు రాశాను. ఒక ఉయ్యాల జంపాల, మజ్ను, అర్జున్ రెడ్డి ఈ సినిమాలు నాకు ఎంత పేరు తెచ్చిపెట్టాయో ఈ సినిమా పాటలు కూడా అంతే పేరు తెచ్చిపెడతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు యాజమాన్య గారు. అన్ని సందర్భానుసారంగా వచ్చే పాటలే. రవి గుండబోయిన గారు ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల ఇంత మంచి పాటలు వచ్చాయి అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యశ్వంత్ గారు కానీ, గెటప్ సీన్ గారు, అలాగే మా హీరోయిన్, అలాగే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన మన దేవేందర్ రెడ్డి గారు అందరినీ చాలా బాగా చూసుకున్నారు. అలాగే ఈ సమీరం మూవీని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాజెక్ట్కి నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ గారు రవి గారు నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయడానికి స్కోప్ కల్పించారు. ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే తొందరలో మీ ముందుకు వస్తుంది సినిమా. మీరందరూ కూడా చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేకపోతే వాయిస్ మార్చ్ మీరే మాట్లాడేసేయండి. హలో, మై నేమ్ ఇస్ అమృత అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ and hope it will hit the box office and we are waiting for Sameeram and bless us all. Thank you so much. Silent kanipistunnaru. So mari Yashwanth gare maatladali ippudu. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో సాంగ్స్ అన్నిటి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా స్టార్ మేకర్స్ అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ అలాగే సమీరం సినిమాని చాలా బాగా చక్కగా తెరకెక్కించినటువంటి రవి గారికి, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, రవి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ అలాగే మా యశ్వంత్ భాయ్, అలాగే అమృత గారు చాలా చక్కగా చాలా బాగా చేశారు సినిమాలో. చాలా బాగా వచ్చిన సినిమా. సో త్వరలో థియేటర్ రాబోతుంది. ఈ సినిమాని కూడా చూసి విజయవంతం చేస్తారని మా ప్రొడ్యూసర్ గారికి నిండుగా డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. దోమల గురించి మర్చిపోయారు. ఏనండి దోమల గురించి? చెప్తానండి. ఏబా విత్ యూ గైస్, ఐ వాంట్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. ఫస్ట్ పాత్రికేయులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కొత్త ప్రాజెక్ట్కి మీ అందరి సహకారం కూడా కావాలి. ఫస్ట్ నా ఫస్ట్ విషయం అది. రెండవది, వీళ్ళంతా కొత్త వాళ్ళండి. వీళ్ళందరూ కూడా ఒక తొలి ప్రయత్నంగా మేము ఈ రవి గారు వచ్చి చెప్పారు, 5 ఇయర్స్ అవుతున్నాయి సార్ నాకు, సో మెనీ ఆప్షన్స్ ఇచ్చారు ఎవరు చేయలే, నేను చేస్తాను అని చెప్పాను, చేశాను. దాన్ని పూర్తిగా నా ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా ఒక మంచి టీం తయారు చేశాడు. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ నౌ. ఈ ఒక ప్రాజెక్టే కాదు, ఇంకో ప్రాజెక్టు నేను ఆస్ట్రేలియాలో ఉండి ప్రాజెక్ట్ చేశాను మీ అందరికీ చెప్తున్నాను. ఐ ఓన్లీ డైరెక్టెడ్ ఫ్రమ్ ద మనం ఒక 9,000 కిలోమీటర్ల అవతల నుంచి డైరెక్షన్ చేస్తే చేశారు. అంత మంచి టీం అండి. వాళ్ళకి ప్రజల నుంచి మీ నుంచి మంచి సహకారం ఇచ్చి ఈ మూవీని, స్టోరీ కూడా బాగా ఉంది యాక్చువల్లీ,
వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు ముందుకెళ్ళాయి. నేను ఇంత మంచి పాటలు రాసిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి, మళ్ళీ మన రాంబాబు గారికి, అంత టీమ్కి, టోటల్ టీమ్, యాక్చువల్లీ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్స్. నేను ఇంతవరకు చూశాను ఎన్నో సినిమాల్లో ఈ టీంలు ఇట్లా ఇట్లా కాంప్లికేషన్, నాకు కాంప్లికేషన్ లేకుండా ఒక మంచి అదృష్టవంతమైన టీం దొరికింది. అదే విధంగా నేను ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. ఈ తొలి ప్రయత్నానికి మీ అందరి సహకారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రవీంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి. నిజంగా ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందండి, సినిమా అనేది చాలామంది అది గొప్ప విజన్ ఆ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే. అలాంటిది వర్క్ చేస్తున్నప్పుడు హోంవర్క్ వర్క్ చేసిన తర్వాత దాని రిజల్ట్ వేరుంటుంది. ఈ సినిమా చేస్తున్న ప్రతి సిచ్యువేషన్లో అన్న హోంవర్క్ వర్క్లా చేశారు. వారితో పాటు పోటా పోటీగా మేము కూడా ఇంత ఎడ్యుకేషన్, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అబ్బాయి, ఇలా ఉంటుంది ఆ ఫీల్డ్ అన్నట్టుగా మాకు అనిపించేది. అన్న లెక్క ఆ సారాంశం గొప్పగా ఉండాలని ఆ సినిమా ఎంతో కష్టపడి చేశాడు. ప్రతి ఈ లెక్కకు ఒక సారాంశం రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీరే ఆశీర్వదిస్తారు. తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అందరూ. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రవి గారికి, ప్రొడ్యూసర్ దేవేంద్ర రెడ్డి గారికి, మా ఫ్రెండ్ ఉమేష్ కి, విజయ్ అన్నకు వెరీ థ్యాంక్స్ అండి. చిన్న సినిమాలో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏం మాట్లాడలేదు కదండి. పాత్రే మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రవి గుండబోయిన. ఇది నా ఫస్ట్ సినిమా సమీరం. సమీర పేరుండడం వల్ల సమీరం అని పెట్టలేదండి. సమీర రామ్ వాళ్ళిద్దరి జర్నీ. సమీరం అంటే కూల్ బ్రీజ్, సో అందుకని చెప్పేసి సమీరం అని పెట్టాను. సో అలాగే ఈ టైటిల్ ఎంత పోయిటిక్గా ఉంటుందో మూవీ కూడా అంత కూల్గా వెళ్తుంది. క్యారెక్టర్స్ కూడా అంటే నేను కొత్తగా వెరైటీగా ఏం చేయలేదండి. మనం చూసిన క్యారెక్టర్స్, మనం ఫీల్ అయిన ఇన్సిడెంట్లో ఇవే చేశాను. సో క్యారెక్టర్స్లో కూడా అలాంటి ఫీలే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసుకునేలాగా ఉంటుంది సినిమా మొత్తము. అమ్మాయిలు అమ్మాయి క్యారెక్టర్ని, అబ్బాయిలు అబ్బాయి క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసుకునేలాగా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారన్నట్టుగానే ఉంటుంది కథ అంతా కూడా. సో మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీకు థాయిలాండ్లో జరుగుతుంది. జనరల్గా థాయిలాండ్ అంటే బ్యాంకాక్, పటాయ్ ఇలాంటివి గుర్తొస్తాయి, కానీ ఇది చాంగ్మాయ్ అనే ప్లేస్లో చేసాము ఎక్కువ. ఒక 80% చాంగ్మాయ్ అనే ప్లేస్లో చేసాము. అవును, బ్యాంకాక్ అంటే మనకు గుర్తొచ్చేది వేరు, బట్ అది హిల్ స్టేషన్, చాలా కూల్గా ఉంటుంది, అలాంటిది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది సినిమా కూడా. నేను బాగుంటుందని చెప్పే కన్నా కూడా డెఫినెట్గా చూసిన వాళ్ళు బాగుంటుందని అంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ మీరు లైఫ్లో ఎవరిదైనా చూసారా సార్? అంటే ఇంత అలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతాయండి. నేను ఎందుకని అంటే ఒకే ఇన్సిడెంట్ పట్టుకొని నేను ఫీల్ అయ్యి అదే రాశానని చెప్పాను. చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి. చాలా ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది. 90% 95% లవ్లు ఫెయిల్ అవుతాయి. సో 5% లవ్లే సక్సెస్ అవుతాయి. ఫెయిల్ అయిన లవ్ స్టోరీలనే తీసుకొని చేశాను నేను. యాక్చువల్గా చెప్పానంటే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలు అనేది జనరల్గా అందరూ చెప్తారు, లవ్ అంటే సక్సెస్ అవుతుంది లాస్ట్లో అని చెప్పి చెప్తారు. బట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది అదే ఫేస్ చేసి ఉంటారు. సో నేను దాన్నే చేశాను. సో అందరికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి అమ్మాయి కూడా ఏంటంటే లవ్ అనేప్పుడప్పుడు ఊహలు ఉంటాయి, కమిట్మెంట్ అనేది దగ్గరికి వచ్చేసరికి వేరేలా ఉంటుంది. సో ఆఫ్టర్ ఆ అమ్మాయిల ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది, తర్వాత కమిట్మెంట్ అయిన తర్వాత కూడా ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఫిల్మ్లో. సో దాని మీదనే వెళ్ళాను. సో హోప్ కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అని చెప్తే చాలా డౌట్లు వస్తాయి సార్ మళ్ళీ. నేను ఇంకొకటి చెప్తాను సార్. ఇది ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఫెయిల్యూర్ అన్నాడు కదా, నేను రవిని అదే అడిగాను. రవిని అదే అడిగాను, ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత మీద ఏమైనా లవ్ చేశారా అని అడిగాను. అంటే సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు సినిమా చూసిన. నేను ఇక్కడే చెప్పాలండి, కామన్ లవ్ స్టోరీ ఇన్నోవేటివ్లో ప్రజెంట్ చేశారండి. దట్స్ వాట్ మై బ్రీఫ్. ఏ కామన్ లవ్ స్టోరీ ప్రజెంటెడ్ ఇన్నోవేటివ్లీ, దట్స్ అ హోల్ స్టోరీ ఆఫ్ సమీరం. దానిలో పూర్తిగా యాక్చువల్ రవి వర్క్ ఎంత ఉన్నదంటే ప్రతి సీను కాంప్రమైజ్ కాకుండా ఎంత
అచీవ్ కావాలో ఆ లెవెల్కి వచ్చే వరకు తనొక్కడే ఎంత శ్రమ తీసుకున్నాడు, డైలాగ్ రైటింగ్లో కానివ్వండి, స్టోరీలో కానివ్వండి, డైరెక్షన్లో కానీ. నేను అది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ త్రీ ఏరియాస్ ఒక్కరే మేనేజ్ చేశారు. నాకు నా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు వచ్చింది. ప్రజలు మీరు కూడా అందరూ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. సారీ, టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. నేను అసలు అవన్నీ సబ్జెక్ట్ గురించి చెప్తాను, ఏమనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు, రాశాడు. యాజమాన్య గారు ఏ ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్ ఓకే అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఒకే ఒక ట్యూన్ దగ్గర నేను బాగా పట్టుబట్టి ఉన్నాను తప్ప ఆయన ఏ ట్యూన్ ఇస్తే అది ఓకే, సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది. అలాగే హీరో హీరోయిన్స్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నిజంగా వాళ్ళ బిహేవియర్ కానీ, జనరల్గా నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తే యాక్టింగ్ కన్నా బిహేవియర్ గురించి. చిన్న ప్రొడక్షన్కి వచ్చేసరికి మీకు తెలిసింది ఎంత ఇబ్బందులు ఉంటాయనేది, బట్ మేము ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఎలా ఉన్నా కూడా సో అంత మంచి గుడ్ బిహేవియర్స్. అలాగే గెటప్ సీన్ గారు, నేను ఓన్లీ టికెట్ వేసాను, ఎట్లా రావాలన్నా ఏంటో కూడా తెలియదు ఆయనకు. మేము అక్కడ షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఆయన వెతుక్కొని అక్కడికి వచ్చి మాట్లాడుకొని టాక్సీ మాట్లాడుకొని అవన్నీ చెప్తే బాగుంది. కాదు, యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి టికెట్ వేశారు వీళ్ళందరూ మొత్తం యూనిట్ మొత్తం వెళ్ళిపోయి, నేను ఒక్కడేనండి జర్నీ చేసేది. బ్యాంకుల దగ్గర మన తెలుగు చాలా మంది పరిచయం అయ్యారు, అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ దిగంగానే అందరూ ఒకటే, అన్నా ఏంటి బాబోయ్ షూటింగ్ వెళ్తాండ్రా అంటే వద్దులే అన్నా. ఎంతమంది మేనేజర్ చచ్చానండి అండి, అందరికి బోర్డు చూపించుకొని భయ చాంగ్ మేళ అంటారు భయ అంటే బాగుంటుంది ఆపిల్స్ కూడా అంటున్నారు వాళ్ళు, అలా చేశారు అక్కడ. అలాగే రాము కానీ, రాముకి ఒక్కసారి కాల్ చేయగానే వచ్చి అసలు పేమెంట్ కూడా మాట్లాడలేదు. తర్వాత ఎంత ఇచ్చారో ఎంత తీసుకున్నాడు గత వచ్చి చేసేసి వెళ్ళిపోయాడు అంతే. అలాగే మా ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి కానీ నాతో పాటు ఉండి ట్రావెల్ అయినా ఎప్పుడు చెప్పినా ఏంటంటే ఇది కరెక్షన్ అది కరెక్షన్ అని. లాస్ట్ నిన్నటి వరకు కూడా కరెక్షన్ చేశాను నేను, ఆ కాపీ అయిపోయింది అయినా కూడా కరెక్షన్ చేసుకుంటున్నాను. సో నన్ను భరిస్తూ మా కెమెరామెన్ మధుసూదన్ కోట కూడా, ఆయన ఇక్కడ లేరు షూట్లో ఉన్నారు వేరే షూట్లో. సో మిగతా ఆర్టిస్టులు ఇంకా చాలామంది రాలేదు, బట్ అందరికీ పేరు పేరు ఉన్న ధన్యవాదాలు. ఫైనల్గా ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ అండి, మీకు ఒక కథ ఓకే చేసి ప్రొడక్షన్ చేయాలంటేనే ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో ఉంటాయి. ఆయన నేను పరిచయం అయ్యి నేను చెప్పినప్పుడు ఒకటే నాకైతే సబ్జెక్ట్ నచ్చింది, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం, నేను అక్కడ ఉంటాను అక్కడ ఉంటావు అని చెప్పేసి అన్నారు. అని ఏం లేదు, నా అకౌంట్లో ఆయన డబ్బులు వేశాడు అంతే. ఇంతవరకు కూడా ఏ అకౌంట్స్ గురించి కానీ ఇది కానీ ఏమి అవుట్పుట్ ఎలా వచ్చింది అని వచ్చి చూసుకొని కాపీ వచ్చిన తర్వాత చూసుకొని వెళ్ళిపోయారు తప్ప. సో అంత మంచి ప్రొడ్యూసర్స్, ఏ ఒక్కరోజు కూడా ఆయన నన్ను ఇబ్బంది పెట్టకుండా అక్కడ నుంచి రోజు కోనే ఎనీ ప్రాబ్లం అని అడిగేవాడు తప్ప, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అంటే నా వల్ల మీకు తెలుసు కొన్ని కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రొడక్షన్లో కూడా. సో టైం చేయలేకపోవడం లేదంటే వెదర్ ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ 4-5 రోజులు డిస్టర్బ్ అయినా కూడా ఆయన అసలు ఓకే ఇట్స్ కామన్ నువ్వేం చేస్తావు దానికి అని చెప్పేసి ఎంకరేజ్ చేసి డైలీ నాకన్నా ముందు ఆయనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేవాడు అక్కడ నుంచి. అంత మంచి ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇది నాకు ఫస్ట్ అవకాశం, ప్లస్ మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నిజంగా చెప్పాలి. ఇది మీకంటే నేను ఇంతవరకు డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదండి నేను ఎప్పుడో అనుకున్నాను, ఎప్పుడు చెప్పినా కూడా పబ్లిక్గానే చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్పాలి, మా ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడండి బ్యాక్గ్రౌండ్లో, మా మిత్రుడు డాక్టర్ సురేష్ కేశవన్ అని, మన తమిళియను బెంగళూరులో పెరిగారు, నాకు క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం హెల్త్ డిపార్ట్మెంట్ పని చేస్తాము, నేనేమో చెల్ ప్రొటెక్షన్ అడ్వైజర్ చేస్తాను, నేను ఆయనేమో డాక్టర్. ఆయన మన సినిమాలో కూడా యాక్ట్ చేసిండు, ఆయనకు బాగా షోక్ ఎంత అంటే అసలు ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఆయన వారం రోజులు లీవ్ పెట్టి థాయిలాండ్ పోయాడు 2 నిమిషాల సీన్ కోసం. ఎంత ఫీల్ ఉన్నోళ్ళు అందరు, ఈవెన్ నేను ఈ టీం అందరినీ కూడా పేరు పేరున నాగేష్ ఉన్నాడు, నాగేష్ అయితే ఏ రాత్రి అయినా ఎక్కడ ప్రాబ్లం అయిందంటే రవికి వెళ్ళండి అంటే రాత్రి 12 గంటలకు పంపించిన రోజు ఉంది సార్, నేను అందుకే అంటున్నా. మధు అంతే సేమ్, ఈయన మధు రాలేదు ఇక్కడ మా డిఓపి గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా ఈ ప్రొడక్షన్ వచ్చిన దానికంటే ఒక మంచి టీం ఉంది నా దగ్గర, నా ఎక్స్పెక్టేషను నేను ఇక్కడ లేకున్నా నాకు ఆ వర్క్ నా అవుట్పుట్ ఇచ్చింది అనేది నేను గ్రేట్ఫుల్గా చెప్తున్నాను. దాని గ్రేట్ లీడర్ రవియే, అది అవకాశం ఇవ్వడం అంటే ఇచ్చిన తర్వాత దాన్ని చేయడం కూడా ఎగ్జిక్యూట్ చేయడం కూడా గొప్పతనము.
ప్రొడక్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేనైతే అంటే నా ప్రొడక్ట్ అని చెప్పడం కాదండి, ప్రొడక్ట్ చూసిన తర్వాత నేను వచ్చి ఒకటేసారి వేసాం మనం ఎవరికి టెక్నికల్ టీంకు, నేను చూసి వెళ్ళిపోయాను. అయ్యా మీ అందరి సహకారాలు, ఈ చిన్న ప్రొడక్షను అందరు కొత్త వాళ్ళు, వీళ్ళెవ్వరు కూడా నాకు రిలేటివ్స్ గారండి, వాళ్ళ యొక్క టాలెంట్ చూసి ఇచ్చినాం. మీరు కూడా ఆ విధంగా ప్రజలతో ఆశీర్వాదం వచ్చేట్టు మీ పత్రికా ముఖంగా వెరీ నైస్. ఎవ్రీ వన్ వర్క్డ్ బిహైండ్ దేర్ లిమిట్స్. నేను సింపుల్గా చెప్తాను, నాకు కొడుకుంటాడు 18 ఇయర్స్ 19 ఇయర్స్, రవితో పనిచేశాడు, అసలు ఈ జర్నీకి కారణం వాడు. వాడు వచ్చి ఇంజనీరింగ్ చదవంటే చదవను, నేను సినిమా డైరెక్టర్ని అవుతా అన్నాడు. సినిమా డైరెక్టర్ ఏమి అని బలవంతంగా పట్టుకుపోయి జాయిన్ చేశాను సార్. చేస్తే లేదు నేను చదవను, 2 నెలలు పోయాడు కాలేజ్. నేను చదవనేది మరి ఎక్సలెంట్ వస్తాయి మార్క్స్ రావని కావు. ఇప్పుడు చేస్తున్నాడు ఆక్లాండ్ యూనివర్సిటీలో మీడియా కమ్యూనికేషన్ చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలా హైదరాబాద్ తీసుకోపోనంటే మాకు భయం, రోడ్ క్రాస్ చేయలేడు సార్ హైదరాబాద్లో ఆ కొడుకు 25 సంవత్సరాలు. పట్టుకొచ్చి రవి కప్ప చెప్పాను, రవి ఏమో చేస్తాడట అన్నీ చేయబోయా అంటే, అది అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు రవి. అవి అక్కడ స్టార్ట్ అయింది సార్ మా జర్నీ. అవి నాకు అంత మంచి ప్రొడక్షన్ ఇచ్చారు వీళ్ళు, టీం ఇచ్చారు, మనము కొత్త వాళ్ళకి ఇదే విధంగా అవకాశం ఇచ్చేటట్టు అవకాశం వస్తుందని ఆశిస్తూ వదిలేస్తాను.